అందరికీ నమస్కారం నేను మీ కంచన్న శ్రీకాంత్ మిత్రులారా మన సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు అంబటి అనాలో లేక ఇంకొకటి అనాలో మన అన్నట్టు అర్థం కావడం లేదు కానీ శాసనసభ్యులంటే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలని కూడా ఒక సమాన దృష్టితో చూసి అందరికీ కూడా సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మన అమ్మటి రాంబాబు గారు ఒక కులాన్ని ఉద్దేశించి ముఖ్యంగా కాపు కులాన్ని ఉద్దేశించి ఏదైతే ఎన్నికల సమయంలో ఆ కాపుల కాళ్ళు పట్టుకొని గెలిచినటువంటి ఈ నాయకుడు ఈరోజు అదే కులాన్ని హేళనగా అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ కాపులు మద్యం దాగుతారు కాపులు తెలుగు తక్కువారు కాపులకు కోపం ఎక్కువ వస్తుంది అంబటి రాంబాబు గారు ఒకవేళ మీరు తాగుబోతులేమో మీరు తిరుగుబోతులేమో మీకు ఒకవేళ తెలివి తక్కువ ఉండొచ్చేమో అలాగని చెప్పి మీకున్నటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా మొత్తం కులానికి ఆపాదించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నీకు కాపు కులంలో తాగుబోతులు తిరుగుబోతులు తెలుగు తక్కువ వారు కోపం ఉన్నవాళ్ళు వీళ్ళే కనిపిస్తున్నారా అంబటి రాంబాబు గారు కాపు కులంలో పుట్టి పుట్టావనని మేము అనుకుంటున్నాం పుట్టి అదే కులాన్ని తల్లి లాంటి కులాన్ని ఈ విధంగా కించపరచటాన్ని మేమేమనుకోవాలి ఇదే కాపు కులంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు రత్నాలను రాసులుగా పోసి అమ్మినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు మీకు గుర్తుకు రావటం లేరా లేదా మీకు తెలియదా ఆయన గురించి బడుకు బలహీన వర్గాల కోసం పోరాడుతూ అమరుడైనటువంటి వంగవీటి మోహనరంగా గారు మీకు కనిపించటం లేదా మీకు తెలియదా ఈరోజు రాష్ట్రం అతలాకుతలమై ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే చెలించిపోయి తెలుగు రాష్ట్రాలకి ప్రాణవాయువును ప్రసాదించినటువంటి శ్రీ కొణిదల చిరంజీవి గారు మీకు తెలియదా మీకు కనబడడం లేదా తన దగ్గర ఉందా లేదా చూసుకోకుండా అప్పులు తెచ్చి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యం నుంచి రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల కోసం దారా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు కనిపించడం లేదా ఇదే కాపు కులం నుంచి ఇదే కాపు కులంలో దేశం కోసం రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలను చేసి ఎన్నో రంగాలలో ముందుకు దూసుకుపోయినటువంటి దూసుకుపోతున్నటువంటి ఎంతో మంది మహోన్నతమైనటువంటి వ్యక్తుల చరిత్ర మీకు తెలియలేదా మీకు కనిపిస్తున్నది నీ చుట్టూ నీతో పాటు తాగుతున్నటువంటి తాగుబోతుల బ్యాచి తిరుగుబోతుల బ్యాచి తెలివి తక్కువ బ్యాచి వీళ్ళే ఆ రాష్ట్రంలో మీకు ప్రజలారా ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి ఇలాంటి వారికి మనం బుద్ధి చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవటం వాట్సాపుల్లో షేర్లు చేసుకోవటం ఇవి కాదు నిజమైన బుద్ధి చెప్పాలంటే ఎన్నికల సమయంలో వాళ్ళు విధిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడకుండా ఎవరైతే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని సామాజిక వర్గాలు బాగుండాలని కోరుకునే మహోన్నతమైనటువంటి నాయకుల్ని మనం గద్దెకెక్కించాలి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ విధంగా వారు తాకట్టుకు వారు బానిసలవుతూ టోటల్ కులాల్ని తాకట్టు పెడుతూ అవమానపరుస్తూ కించపరుస్తున్నటువంటి ఇలాంటి వారికి సరైన బుద్ధి చెప్పాలంటే మీ ఓటుతోనే మీ ఓటుతోనే శాంతియుతంగా మీ ఓటుతోనే మనం బుద్ధి చెప్పాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తున్నాం అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరి కాళ్ళు అయితే మీరు గెలిచారో ఈసారి మీరు అక్కడ ఎన్నికల సమయంలో ఓటుకు వెళితే తరిమి తరిమి కొట్టే రోజులు కూడా మీ ముందున్నాయని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అది ఏ కులమైనా కావచ్చు ఒక కులాన్ని కించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం మీరు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకుంటే మీ మనుగడ అనేది ఏమవుతుందో ఈ ప్రజలు ఏదైతే ఏ కులాన్నైతే మీరు నిందించారో అదే కాపు కులంలో పుట్టినటువంటి నికార్సైన రోసమైనటువంటి ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ప్రజలారా మేల్కోండి ఇలాంటి వాళ్ళని ఇలాంటి కులాల్ని తాకట్టు పెట్టి వారు తా వారు అమ్ముడు పోయేది కాకుండా టోటల్ కులాన్నే తాకట్టు పెట్టే వారికి మనం సరైనటువంటి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది కళ్ళు తెరవండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్